మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా శని భగవానుడి యొక్క ప్రభావము కారణం చేత అక్టోబర్ మాసము 20వ తేదీ వరకు కూడా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. జాతక చక్ర ప్రకారం కూడా ఈ యొక్క శని యొక్క వక్రగతి వలన అక్టోబర్ మాసం వరకు కూడా ఈ విధమైనటువంటి అద్భుత యోగాలను శనిగ్రహము అదృష్టం పట్టదు అనుకున్నటువంటి రాశుల వారు అయినటువంటి ఈ రాశులకు అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆ రాశుల గురించి వివరంగా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా మేషరాశి వారు. ఈ మేషరాశి జాతకులకు ముఖ్యంగా రేపటి నుంచి అక్టోబర్ మాసం 20వ తేదీ వరకు కూడా మీకు ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వారితో సఖ్యత అనేది నెలకొంటూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవటం జరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వివాదాల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి పనులను సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రముఖమైనటువంటి వ్యక్తులతోటి ఏర్పడేటువంటి పరిచయాలే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు నిలబెడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. కొన్ని వేడుకలలో కూడా మీరు పాల్గొనడము జరుగుతుంది. విద్యార్థులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ప్రాప్తించబోతూ ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించడము జరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు ముందుకు సాగి లాభాలను కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడబోతూ ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు మరెన్నో అవకాశాలు పెరగటానికి అవకాశము ఉంది. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి అశాంతి ఏర్పడవచ్చు. ఈ రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరం. ఈ యొక్క రాశి వారికి మాత్రం ఈ మేషరాశి వారికి రానున్నది ఒక గొప్ప వరమని చెప్పుకోవాలి. ఇక తర్వాత రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మిత్రుల నుంచి ఎన్నో శుభవార్తలను అందుకోవటం జరుగుతుంది. ఇల్లు వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కపోతూ ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా మరింతగా విస్తరించేటటువంటి అవకాశము ఉంది. ఉద్యోగాలలో కూడా పని భారాల నుంచి విముక్తిని పొందుతారు. రాజకీయ వర్గంలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉండబోతుంది. కానీ మధ్యలో మాత్రం అనుకోనటువంటి ధన వ్యయాలు, ఆస్తి వివాదాలైతే తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క మిథున రాశి వారైతే మాత్రం అమ్మవారి యొక్క ఆరాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల రాదు అనుకున్నటువంటి అదృష్టం వీరికి దక్కపోతూ ఉంది. ఉన్నతంగా ఎదుగుతారు. నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. కాకపోతే పని ఒత్తిడి వలన కొంచెం మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శని భగవాను యొక్క మరింత అనుగ్రహానికి శనికి సంబంధించినటువంటి స్తోత్రాలను, శని భగవానుడికి నువ్వులతో అభిషేకాలను చేయించుకోవడం ద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారు. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసుకోవటము జరుగుతుంది. శుభ వర్తమానాలను అందుకుంటారు. అదనపు ఆదాయం అనేది సమకూర్చుకుంటారు. అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకునేటువంటి అద్భుత తరుణం రాబోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వారి యొక్క సలహాల వలన కూడా ఉన్నతంగా ఎదుగుతారు. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, పేరు ప్రఖ్యాతులను కూడా పెంచుకోవటము జరుగుతుంది. వాహన సౌఖ్యము, చిన్ననాటి మిత్రులను, స్నేహితులను, బంధువులను కలుసుకొని ఉత్సాహంగా కూడా గడపడం జరుగుతుంది. వ్యాపారాలలో కూడా మరింత లాభాలను పొందేటటువంటి అవకాశము ఉంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగాలలో కూడా వివాదాస్పద సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేటటువంటి తరుణం రానుంది. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవకాశాలు అనేవి అపారంగా రాబోతూ ఉన్నాయి. అన్ని విజయాలలో కూడా, అన్ని రంగాల్లో కూడా విజయ కీర్తనాలని సింహరాశి వారు ఎగరవేయబోతూ ఉన్నారు.
కొద్దిగా మాత్రం ఈ సింహరాశి వారు అనారోగ్యపరమైనటువంటి విషయాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆస్తి వివాదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఎక్కువగా హనుమాన్ చాలీసాను ఎక్కువగా పఠిస్తూ ఉండండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి చిన్న చిన్న జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారికి రానేది ఒక గొప్ప వరమే. ముఖ్యంగా శని భగవాను యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా వరాల జలను కురిపించబోతూ ఉంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందేటటువంటి అద్భుత తరుణం ఇదే అని చెప్పుకోవాలి. ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా అక్టోబర్ మాసం 20వ తేదీ వరకు కూడా ఈ యొక్క శనిగ్రహం యొక్క వక్రగతి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉంది. తర్వాత రాశివారు తులారాశి వారు. తులారాశి జాతకులు ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభం చేయడానికి ఇది అద్భుతమైనటువంటి తరుణము. ప్రారంభం చేస్తారు కూడా మిత్రులతో బంధువులతో మరింత ఉత్సాహవంతంగా కాలాన్ని గడపడానికి అవకాశం అనేది ఉంది. మీ యొక్క వాక్ చాతుర్యం అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. మీ వాక్ చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. భూ వివాదాల నుంచి గట్టెక్కడము జరుగుతుంది. అందరిలోనూ కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మీ యొక్క ప్రత్యేకతను కూడా మీరు చాటుకోవటము జరుగుతుంది. భూములను ఆభరణాలను సమకూర్చుకోవటము జరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడటము జరుగుతుంది. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారాల్లో ఏవైతే ఒడదుడుకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఏవైతే నష్టాలను పొందారో ఇప్పటి వరకు ఆ నష్టాలన్నింటినీ కూడా భర్తీ చేసుకుని ఎన్నో లాభాలను గడించడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలలో కూడా ఉత్తమమైనటువంటి హోదాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవకాశాలు అనేవి మరింతగా పెరిగేటటువంటి అవకాశము లేకపోలేదు. మీకు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాత్రము ధనవ్యయాలు కలిగేటటువంటి చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ అదేవిధంగా ఖర్చు చేసేటటువంటి విషయంలోనూ కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేది మీకు ముఖ్యము. ఎక్కువగా యొక్క తులారాశి వారు శివాష్టకాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండడం వలన అన్నింటిలోనూ కూడా విజయాలు మీవే అవుతాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పరమశివుని తలుచుకోండి. శివుని ఎక్కువగా ఆరాధన చేసుకోండి. మీకు నిరంతరం కూడా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత రాశి వారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఇక నూతనమైనటువంటి పనులను చేపట్టడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అన్ని పనులను కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఆత్మీయుల యొక్క ఆదరణ అనేది కూడా ఎక్కువగా లభించడము జరుగుతుంది. పరపతిని కూడా మరింతగా పెంచుకుంటారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా కూడా మీకు కొనసాగడానికి కూడా అవకాశం అనేది ఉంది. సన్నిహితుల నుంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలను భూములను ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకునేటటువంటి అవకాశం లేకపోలేదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలను కూడా లాభాల పాట పడతాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతూ ఉంటాయి. ఉద్యోగాలలో కూడా కొత్త ఆశలు చిగురించేటటువంటి అవకాశాలు లేకపోలేదు. రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు కూడా అందడానికి అవకాశము ఉంది. మధ్య మధ్యలో మీకు ధన వ్యయము కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. శివుని యొక్క ఆరాధన చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.